రోడ్డు సేఫ్టీ వారంల సిరీస్ రెండో సీజన్లో విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే థర్డ్ సీజన్ గాను కొద్ది రోజుల్లో మొదలవనుంది. అయితే మొదటి రెండు సీజన్స్ ఇండియా వేదికగా సచిన్ టెండూల్కర్ నేతృత్వంలో జరగ టీమిండియానే రెండు సార్లు విజేతగా నిలిచింది. అయితే థర్డ్ సీజన్ గాను ఇంగ్లాండ్ వేదిక కానుంది. అయితే ఇండియాలో కాబట్టి పాకిస్తాన్ ఎంట్రీ ఇవ్వలేదు ఇంతవరకు. అయితే ఇంగ్లాండ్లో జరగడం ఈ థర్డ్ సీజన్ వల్ల పాకిస్తాన్ కూడా ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ సిరీస్ మాత్రం ఒక మధుర జ్ఞాపకం అనే చెప్పాలి. ఎందుకంటే సచిన్ కళాత్మక కళ డ్రైవ్లు, యువరాజ్ సింగ్ ధనార్దన్ సిక్స్లు, పఠాన్ సూపర్ స్వింగర్లు, వాయువేగంతో దూసుకెళ్లే మునా పటేల్ బౌలింగ్, హర్భజన్ సింగ్ బంతులు, పక్షుల ఎగిరి బంతిని అందుకునే సురేష్ రైనా ఫీల్డింగ్ మెరుపులు, ఇవన్నీ మనకు మధుర జ్ఞాపకాలు లాంటివి. అభిమానుల మధ్యలో చెరగని ముద్ర వేసిన ఇలాంటి అపూర్వ దృశ్యాలు మరోసారి కళ్ళ ముందు సాక్షాత్కారం కానున్నాయి. క్రికెట్కి వీడ్కోలు పలికిన మహామహులు మరోసారి మైదానంలో తలపడేందుకు సిద్ధమయ్యారు. వయసు మీద పడ్డ రెట్టించిన ఉత్సాహంతో పోటీకి సయ్యానున్నారు. అయితే ఆటతో క్రికెట్కే వెన్ను తెచ్చిన ఆటగాళ్ళు మరోసారి ఫుట్ ఫార్మాట్లో ఆడి పోటీ పడనున్నారు. అయితే రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే నిర్వహిస్తున్న ఈ టోర్ని ఈ మూడో సీజన్కు రంగం సిద్ధమైంది. గత రెండు సీజన్లు భారత్ వేదికగా జరగ మూడో సీజన్ ఇంగ్లాండ్ వేదికగా నిర్వహించనున్నారు. ఈసారి పాకిస్తాన్ లెజెండ్స్ టీం కూడా బరిలోకి దిగనుంది. తొలి రెండు సీజన్లు భారత్లో జరగడంతో పాకిస్తాన్ బరిలోకి దిగలేదు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరిగ్గా లేకపోవడంతో పాకిస్తాన్ జట్టు భారత్కు రాలేకపోయింది. అయితే ఈసారి ఆ సమస్య లేకుండా మూడో సీజన్ ఇంగ్లాండ్ వేదికగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సీజన్లో మొత్తం 9 టీంలు పాల్గొనున్నాయి. త్వరలో ఈ టోర్నీ షెడ్యూల్ను కూడా ప్రకటించనున్నారు. తర్వాత 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023లో జరగడంతో సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ టోర్నీ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే 3 వారాల్లోనే ఈ సీజన్ ముగించనున్నారు. 2020లో తొలిసారి ఈ టోర్నీకి తిరగవగా కరోనా వైరస్ కారణంగా నిరోధికంగా వాయిదా పడింది. మళ్ళీ 2021లో తొలి సీజన్ను కొనసాగించక కరోనా క్వారంటైన్ నిబంధనలతో అసిస్ తప్పుకుంది. రెండో సీజన్ సెప్టెంబర్ 2022లో జరిగింది. ఆ రెండో సీజన్లోనూ సచిన్ సారథ్యంలో ఇండియా లెజెండ్స్ టీం విజేతగా నిలిచింది. ఇండియా లెజెండ్స్ తరఫున యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు ఆడారు. అయితే ఇండియా లెజెండ్స్తో పాటు శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లు కూడా ఇప్పటిదాకా టోర్నీలో బరిలోకి దిగగా ఇప్పుడు పాకిస్తాన్ చేరింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.